नमस्ते वेलकम टू स्टोरी बोर्ड टीजेएसी नडिपिंचिन सागरहारं तेलंगाणा उद्यम वेडिनि मरोसारी रुचि चूपिंचिंदी अंतवरकु ओके मरी मार्ची एवरकु उपयोगपडिंदी एवरी मध्य दूरानि पेंचिंदी एवरी नेत्तिन भारानि पेंचिंदी मार्ची ब्रांड नेम कोट्टेसिंदी एवरु अन्नि पार्टीलु सयन्ना क्रेडिट मात्रं ओक्करिके एंदुकु दक्किंदी असलु तेलंगाणा मार्ची हारं एवरिदि తెలంగాణ ఇచ్చే వరకు కదిలేది లేదని తెగేస్ చెప్పిన సాగరహారం అనుకోని పరిస్థితుల్లో అర్ధరాత్రికే ముగిసింది మార్చి ముగిసినా తెలంగాణ ఉద్యమ వేడి మాత్రం మరోసారి కేంద్రానికి తెలిసొచ్చింది ఉద్యమాన్ని సమర్థంగా నడిపించే నేతగా కోదండ్రం తెరపైకి వచ్చారు ఇంతకి ఈ మార్చి ఎవరికి ఉపయోగపడింది మార్చితో సాగర తీరం గులాబీ దండుతో నిండిపోయింది రాష్ట్ర రాజధాని జై తెలంగాణ నినాదాలతో రణరంగమైంది తెలంగాణలో అన్ని దారులు హైదరాబాద్ వైపు అడుగులేస్తే నగరంలో దారులన్నీ మార్చి కోసం బారులు తీరాయి ఖాకీల ఆంక్షలను దాటుకుని బారికేడ్లను ఛేదించుకుని సాగరహారంలో పాల్గొనేందుకు తెలంగాణ వాదులు హుసేన్ సాగర్ తీరానికి పరుగులు తీశారు టీ పొలిటికల్ జేఏసి ప్రజా సాంస్కృతిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణ కవాతు పోటెత్తించింది సిపిఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా విద్యార్థి సంఘాలు కవాతు కోసం ముందుకురికాయి ఉదయం నుంచే మొదలైన జనం మధ్యాహ్నానికి పోటెత్తారు ఉస్మానియా వర్సిటీలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు చెలరేగిన తెలంగాణ కాంక్షను గొంతెత్తి చాటారు బీవీ ఘాట్ వద్ద సభాస్థలి ఉద్యమకారుల ఆటపాటలతో మార్మోగింది ఇలా మొదలైన హారం గతి తప్పింది పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో కవాతు కాస్త రణభూమిని తలపించింది ఉద్యమకారులు ఆవేశంలో వాహనాలు తగలబెట్టారు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది తెలంగాణ ఇచ్చే వరకు కదిలేదిలేదంటూ కోదండరాం తీర్చి చెప్పేశారు పోరున వర్షం కురుస్తున్న ఉద్యమకారుల జోరు మాత్రం తగ్గలేదు ఇలా రాత్రి 10 గంటలైనా సాగరహారం సాగుతూనే ఉంది తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి తర్వాత రాత్రి 12 గంటలకు సాగరహారాన్ని విరమిస్తున్నట్లు పొలిటికల్ జేఏసి ప్రకటించింది మొత్తానికి సాగరహారం కొన్ని చెదురుమదురు సంఘటనల మినహా శాంతియుతంగానే ముగిసింది కానీ తర్వాత మాత్రం అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి
ఇంతకీ ఈ సాగరహారం ఎవరికి ఉపయోగపడింది? మార్చు అనుకున్న లక్ష్యాలను చేరుకుందా? ఈ కవాతు ఎవరి మధ్య దూరాన్ని పెంచింది? ఎవరి నెత్తిన భారాన్ని పెంచింది? మార్చు తర్వాత ఎవరి స్థాయి ఎలా పెరిగింది? ఎవరి బ్రాండ్ ఎలా పడిపోయింది? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవాతులో టీజేఏసీ ఉద్యమ జోరు అర్ధరాత్రి ముగిసినా కేంద్రానికి మాత్రం ఉద్యమ వేడి మరోసారి స్పష్టంగా తెలుసుంచింది. ఈ సాగరహారంతో టీజేఏసీ తెలంగాణ వాదం జాతీయ స్థాయిలో వినిపించింది. మూడున్నరేళ్లు కేసీఆర్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కేంద్రాన్ని కదిలించారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో తెలంగాణ అంశం కేంద్రం ముందుకు వెళ్లేలా కవాతు నిర్వహించారు. ఓ పక్క గణేష్ నిమజ్జనం, మరో పక్క జీవ వైవిధ్య సదస్సుల మధ్య తీవ్ర ఉత్కంఠను రేపిన మార్చ్ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించింది. మొత్తంగా సాగరహారం ఉద్యమ వేడి ఏమాత్రం తగ్గలేదని కేంద్రానికి స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఓ పక్క తెలంగాణ అంశంపై కేంద్రం సానుకూలంగా ఉందన్న టైంలోనే మార్చ్ నిర్వహించడంతో నిర్ణయం త్వరగా తీసుకోవాలన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. ఈ సాగరహారంతో మరో విషయం విస్పష్టమైంది. ఉద్యమాన్ని కేసీఆర్ లాంటి రాజకీయ నేతలే నడిపించగలరన్న అపోహలు ఈ కవాతుతో తొలగిపోయాయి. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థంగా నడిపించే శక్తిగా ప్రొఫెసర్ కోదండరాం ఎదిగారు. ఈ వాతావరణంలో అందరం ఘర్షణ పడి మనం చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున కొట్లాడుకుంటూ ఇక్కడి దాకా వచ్చి ఇక్కడి దాకా ఉండి కూర్చొని మనం నిరసన తెలిపిన తారీఖు నాడు దీక్షా శిబిరాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తాం. ఆభరణ దీక్షను కొనసాగిస్తాము. టీజేఏసీ సమైక్యత దగ్గర నుంచి మార్చుకు రూపకల్పన చేయడం, ప్రభుత్వం ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా ససేమిరా అంటూ మార్చు కోసమే ప్రయత్నించడం, 10 జిల్లాల నుంచి తెలంగాణ వాదుల్ని మార్చులో పాల్గొనేలా చేయడంలో కోదండరాం బాగా సక్సెస్ అయ్యారు. అంతేకాదు, అందరినీ ఒక్క దాటిన నడిపించి మార్చును సక్సెస్ చేశారు. మేము ఒక్కటే గవర్నమెంట్ ఏమడుగుతున్నామంటే మీ విధాన ప్రకటన ఎందుకు చేస్తలేరని అడుగుతున్నాం. ఇవాళ ఆఖరిగా మేము చెప్పే డిమాండ్ ఏంటంటే మంత్రులు నిజంగా పూనుకొని ఒత్తిడి పెడితే ఇవాళ ఒక పర్మిషన్ ఇప్పించగలిగింది. మరి నిర్ణయం చెప్పేదాకా ఏం చేస్తుడు అనేది ఆలోచన. ఇక్కడనే ఉన్నామా? ఏమో నాకు డౌట్ వస్తుంది. ఒకరు చేయొత్తుండ్రు, ఒకరు పోతూనే ఉన్నారు. సారోళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సూడిగా. మేము కూడా ఉంటారా బిడ్డ? మేము ఎటు ఉరికెట్ వాళ్ళమేం కాదు, ఎన్ను చూపెట్టి వాళ్ళమేం కాదు. ఉద్యమాన్ని ఎగసేలా చేయాలన్నా చంపున చల్లార్చాలన్నా అంతా కేసీఆర్ చేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు కేసీఆర్ నెల రోజులు ఢిల్లీలోనే మకాం వేసినా ఇక్కడ ఉద్యమాన్ని సమర్థంగా నడిపించారు కోదండరాం. గొడవలు లేకుండా తెలంగాణ వస్తుంది అని చాలా మంది విశ్వాసం చేశారు. కానీ కేసీఆర్ చేసింది ఏమిటంటే మళ్ళీ మళ్ళీ ప్రకటన చేయడము, 3 నెలల్లో వస్తుంది, 2 నెలల్లో వస్తుంది అని ప్రకటనలు చేయడం వలన కొంత ఈయన ఎన్నిసార్లు ప్రకటన చేసినా అది నిజంగా అసలు రావడం లేదు. కనుక కొంత ఆయన విశ్వసనీయత కొంతవరకు దెబ్బతిన్నది. విశ్వసనీయత దెబ్బతిన్నప్పటి నుంచి కోదండరాం జయశంకర్ గారు చనిపోవడంతో, జయశంకర్ గారు బ్రతికుంటే ఆయన ఒక కీలకమైన పాత్ర నిర్వహించేవాడు. కానీ కోదండరాం ఒక పొలిటికల్ కొంత వ్యాక్యూమ్ వచ్చింది. ఎట్లా మరి అసలు కేసీఆర్ ఏమో వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటే అది రావడం లేదు. ఆయన ఇన్నిసార్లు ప్రకటనలు చేసి ఇది సెప్టెంబర్లో వచ్చేస్తుంది అంటే సెప్టెంబర్లో వస్తుంది అని అన్న తర్వాత వాడు కాంగ్రెస్ వాళ్ళేమో ఎప్పుడే మాత్రం చర్చలే జరగలేదని వాళ్ళు అనడము, ఈ విషయం చర్చించనే లేదని వాళ్ళు అనడంతో కేసీఆర్ తప్పకుండా ఆయన ఇమేజ్ కొంత దెబ్బతింది. తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచే కాదు అన్ని పార్టీల నాయకులను కూడా తన దారిలోకి తెచ్చుకున్నారు. ఇలా ఈ సాగరహారం తర్వాత ఉద్యమ విషయంలో కోదండరాం రేంజ్, జేఏసీ ప్రాబల్యం బాగా పెరిగింది. సాగరహారం తర్వాత ఉద్యమం రూట్ మారిందా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.